Visaka steel plant private ekaran adukuni Andhra Pradesh nu kapadukundamani JSC pilipinichindi. Anantapuram jilla Guntakalo nayakulu matladutu BJP drohanni tippikodadamani veeru pilipinicharu. Ee karyakramamlo Rangareddy, Vishnu, Ravi, Shankar, Nellappa tayitharulu palgonnaru. పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మార్చి 5వ తారీఖున రాష్ట్ర బంధు పిలిపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నడానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులే కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థులతో పాటు ప్రజానికమంతా ఈ బంధును జయప్రదం చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. 1966లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పేరు మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మా అప్పుడు దాదాపు 32 మంది పైగా అమరులు ఈ ఉక్కు కోసం ఫ్యాక్టరీ కోసం అమరులైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కేవలం 4200 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సొంత వనరులతో అక్కడ ఉన్నటువంటి 16500 మంది నిర్వాసితులు 22000 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో 40000 మంది పనిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలు వికలాంగులు ఉన్నటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతున్నటువంటి రంగంలో దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేంద్ర ప్రభుత్వము ఒక పైసా హుదూద్ తుఫాన్లో సహాయం చేయలేదు. అట్లాగే నష్టాలు వచ్చినా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి తోడు విశాఖ స్టీల్ ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో డివిడెండ్ రూపంలో దాదాపు 80000 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకున్నారు. అట్లాగే పన్నుల రూపంలో ట్యాక్స్ రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సొంత వనరులతో అభివృద్ధి అవుతున్నటువంటి విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేయడానికి ఎవడిచ్చాడు ఈ నరేంద్ర మోడీకి అధికారం అనేటువంటిది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రైవేటీకరణ విధానాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందిస్తాడా లేదా ప్రతిపక్ష నాయకుడు స్పందిస్తాడా? నేను మోడీ నా మాట